ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీకు వేలాది వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఈ సమయంలో నైనా నీ దాసుడైన సంతోష్ గారు నిలబడి వాక్యం చెప్పబోచుండగా ప్రభా, టీవీ ముందు అనేక మంది కూర్చొని వాక్యం వినుచుండగా ప్రభా, మీ ఆత్మ అభిషేకంతో వాళ్ళని నింపిన ఆయన చెప్పబోతున్న వాక్యం ద్వారా అనేక మంది హృదయాలు మీరు తాకమని వేడుకుంటున్నాం ప్రభా. వాక్యం వినుట ద్వారా కాదు కానీ ప్రభా, అనేక మంది వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. చెప్తున్న నీ బిడ్డని నైనా మీ సిలువు చాటును మరుగు పరచండి, మీ ఆత్మతో అభిషేకించమని వేడుకుంటున్నాం ప్రభా. విన్న హృదయాలందరూ నాయన మీ వాక్యాన్ని, మీ సత్యమైన వాక్యాన్ని నాయన నమ్మి నాయన ప్రభా, నిజమైన దేవుడు మీరేని ఎరిగి నాయన నీ మార్గంలో నడవడానికి ప్రతి బిడ్డకి మంచి మనసుని, మంచి హృదయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. సాతాన అడ్డంకిగా ఏదైనా ఉంటేనైనా ప్రభా, యేసు నామంలో మీరు గద్దించమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి టీవీ ద్వారా వింటున్న నాయన అనేక మంది హృదయాలనైనా వాక్యం చేత బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మన ధ్యానం నిమిత్తమై లోకసువార్త 15:18-21. లోకసువార్త 15:18-21. నేను ఈ గ్రామం వదిలి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తాను, వెళ్ళి అతనితో, నానా, నేను దేవుని పట్ల నీ పట్ల కూడా పాపం చేశాను. 21. అతడు తండ్రితో, నానా, నేను దేవుని పట్ల నీ పట్ల పాపం చేశాను, నీ కుమారునని చెప్పుకోవడానికి కూడా తగను అని అన్నాడు. గత కొన్ని వారాలుగా మనం లూకాసువార్త 15:18 మనం ఆలోచిస్తున్నాం. ఇదనము మనము ఆలోచించుకోబోయేటువంటి విషయం పాపపు ఒప్పుకోలు, కన్ఫెషన్ ఆఫ్ సిన్స్. నేను పాపం చేశాను, అది ఎవరికీ తెలియకపోవచ్చు, ఒకవేళ అది రహస్య పాపం కావచ్చు, కానీ నేను చేసిన పాపం, ప్రతి మానవుడు చేసే పాపము దేవునికి విరోధంగానే జరుగుతుంది. దేవునికి విరోధంగా జరగడం ఏంటండి అని మీరు అడిగితే, మనల్ని సృష్టించింది దేవుడే, ఆయన చేసినటువంటి, ఆయన కలుగునుగా కానీ కలుగజేసిన భూమి మీద మనం ఉన్నాం. కనుక ఆయన చేతి పని అయి ఉన్నాం. ఆయన చేతి పని అయి ఉండి, ఆయన చేతి పని అయినటువంటి భూమి మీద మనం నివసిస్తున్నాం. ఆయన ఊపిరిని మనకు అనుగ్రహించాడు, ఆయన పరిశుద్ధుడు, మనం పాపలో. ప్రతి పాపము అది దేవునికి వ్యతిరేకంగా జరిగేదే అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే పాపపు ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యం. ఏదో కొన్ని మతాల్లో, మత శాఖల్లో పాప సంకీర్తనం అన్నారు. పాప సంకీర్తనం కాదు, పాపము యొక్క ఒప్పుకోలు. ఒప్పుకుంటున్నాం మనం, కన్ఫెస్ అవుతున్నాం, ఒప్పుకుంటున్నాం, విడిచిపెడుతున్నాం. అందుకని అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని విడిచిపెట్టి, లేకపోతే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడని దేవుని వాక్యంలో రాయబడింది. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తే, తప్పిపోయిన కుమారుడు, లేకపోతే కుమారుడు, చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతనికి ఒక రియలైజేషన్ వచ్చింది, అయ్యో నేను చాలా తప్పు చేశాను, నేను జీవితంలో ఒక పెద్ద పొరపాటు చేశాను, ప్రేమించే తండ్రికి దూరం అయిపోయాను, సమృద్ధి ఉన్న తండ్రి ఇంటికి దూరం అయిపోయాను, ఆహారానికి దూరం అయిపోయాను, ఇక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, నేను శూన్యపు స్థితిలోకి వచ్చాను. తన శూన్యపు స్థితిలో దేవుడు అతనితో జోక్యం చేసుకున్నాడు. అతనికి మారు మనసు, లేకపోతే బుద్ధి, జ్ఞానోదయము, కనువిప్పు కలిగిందనే మాట మనం అర్థం చేసుకుంటున్నాం. అతడు పాపాన్ని ఒప్పుకున్న విధానం చూడండి. ఎందుకంటే మనందరం పాపాన్ని ఒప్పుకోవాలి, అది దేవుని యొక్క కోరిక. మనం పాపాన్ని ఒప్పుకున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, పాపాన్ని క్షమించడానికి నీకు అధికారం ఉందని ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన అధికారానికి ఒప్పుకోవడం. పాప క్షమాపణకు ఆయనకు అధికారం ఉంది. నేను పాపం చేశాను నా బలహీనతను బట్టి, నేను మట్టి స్వభావం కలిగిన వాడిని కాబట్టి, నేను శోధింపబడ్డాను కాబట్టి, శోధనకు లొంగిపోయాను, శోధనను జయించలేకపోయాను, పాపం చేశాను వాస్తవమే. కానీ ఈ పాప పరిహారం నువ్వే జరిగించగలవు, ఈ పాపం నుంచి నాకు విముక్తి నువ్వే కలిగించగలవు అని ప్రభు శక్తిని ఒప్పుకుంటూ ప్రభు దగ్గరికి ఒప్పుకుంటే, ప్రభు దగ్గర ఒప్పుకుంటే, ఆ ఒప్పుకోలులో మనం ప్రభు యొక్క కార్యానికి, క్షమాపణ కార్యానికి ద్వారములు తెరిచినట్లుగా అవుతుంది. తద్వారా జరుగుతున్న విషయం ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 1:7 రాయబడింది, దేవుడు నీతిమంతుడు, నమ్మదగినవాడు, కనుక మన పాపాల్ని మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు, ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తుందనే దేవుని వాక్యంలో రాయబడింది. ఈ వ్యక్తి చెప్తున్న మాట, ఐ హావ్ సిన్డ్,
నేను పాపం చేశాను, ఓ పెద్ద పెద్దవాళ్ళు చేశారు, నాదేముంది, నేను చేసింది చిన్న పాపమే కదా అని పాపము యొక్క వర్గీకరణ చేయలేదు ఆయన. ఈ చిన్న కుమారుడు చేసినటువంటి పని, ఐ హావ్ సిన్డ్, నేను పాపం చేశాను. ఈ సందర్భంలో ముగ్గురు వ్యక్తుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, పాపపు ఒప్పుకోలు చేసినటువంటి వ్యక్తులు. ఆ పాపపు ఒప్పుకోలు చేయడం వల్ల కలిగినటువంటి మూడు ఆశీర్వాదాలు కూడా నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. పాపపు ఒప్పుకోలు చేసుకుంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, లేదు అంటే ఒప్పుకోకుండా సమర్థించుకుంటూ ఆ పాపంలోనే మనం కొనసాగుతూ ఉన్నట్లయితే శాపాన్ని కొని తెచ్చుకుంటాం. చాలామంది పాపాన్ని సరిచేసుకోరు కానీ సమర్థించుకుంటూ ఉంటారు. నాదేముందండి 1000 రూపాయలు నేను లంచం తీసుకుంది, ఒకతను 10,000 తినేశాడు, 10 లక్షలు తినేశాడు అని ఇలాగా తనకన్నా పెద్ద మోతాదులో లేకపోతే పెద్ద పాపము చేసిన వారిని చూసుకుంటూ తనది పాపం కాదు అని అనుకుంటూ మోసపోతున్నారు చాలామంది. మనం చూడాల్సింది మనకన్నా తక్కువ పాపం చేసిన వాళ్ళు లేదా మనకన్నా అధికంగా పాపం చేసిన వాళ్ళని కాదు, కానీ మనం ఆ సందర్భంలో చూడాల్సింది ప్రభువునే చూడాల్సిన అవసరం ఉంది. ముగ్గురు వ్యక్తుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా సౌలు విషయం మనం ఆలోచిస్తే, ఇస్రాయేల్ యొక్క మొదటి రాజులనే సౌలు, మొదటి సమూయేలు గ్రంథము 15:24 మనం గమనించినట్టయితే, మొదటి సమూయేలు గ్రంథము 15:24 మరియు 30 గమనిస్తే ఆయన ఐ హావ్ సిన్డ్, నేను పాపం చేశాను అనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. చదవండి చదవగలిగిన వారు. జనులకు జడిసి అనగా భయపడిపోయి నీ మాటలను మీరి, నీ ఆజ్ఞలను మీరి నేను పాపం తెచ్చుకున్నాను అనగా పాపం చేశాను. 30 వచనంలో కూడా ఇదే మాట మనకు కనిపిస్తుంది. నేను పాపము చేసి తిని చాలండి, నేను పాపం చేశాను. ఒక రాజు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు రాజువైనా కావచ్చు, నువ్వు ప్రధానమంత్రివైనా కావచ్చు, ముఖ్యమంత్రివైనా కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, ప్రభు సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ రాయబడిన మాట 26వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే, 21వ వచనంలో కూడా తాను పాపం చేశాడు అనేటువంటి సంగతిని సౌలు గారు ఒప్పుకుంటున్నట్టుగా, సౌలు రాజు ఒప్పుకుంటున్నట్టుగా మనం చూడగలం. మొదటి సమయంలో గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం. చాలండి, ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాటలు, అతను 2 లేకపోతే 3 సార్లు తన పాపాన్ని ఒప్పుకున్నట్లుగా ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టడం లేదు. సౌలు విషయంలో ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నాయనా దావీదా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నాకన్నా నువ్వు నీతిమంతుడివి అని చెప్పుకున్నాడు ఒక సందర్భంలో. నకిలీ మారు మనసు, ప్లాస్టిక్ రిపెంటెన్స్, చాలామంది చేసేది ఇదే, పశ్చాత్తాపడుతున్నారు కానీ దాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు. అందుకనే రాయబడింది దేవుని వాక్యంలో, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును. సులువుగా చిక్కులు పెట్టేది అది, ఈజీలీ ఎంటాంగ్లింగ్ సిన్, జాగ్రత్త దాంట్లో పడిపోతారేమో, సులభంగా చిక్కుని పోతారేమో, ఆ ఊరిలో ఉచ్చులో చిక్కుని పోతారేమో, జాగ్రత్త అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. సౌలు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోయాడు, దేవుడు అతన్ని సాగనంపాడు, దేవుడు అతన్ని విసర్జించాడు, అతన్ని తిరస్కరించాడు. రాజుగా ఉండకుండా అతని ప్లేస్లో వేరొకరిని తీసుకొని రావాలని దేవుని యొక్క ఆలోచన. అయితే మనం గమనించాల్సిన విషయం, అతని పశ్చాత్తాపము దేనికోసం అంటే దైవ సాన్నిధ్యం కోసం. ఊరేము ద్వారా, తుమ్మిము ద్వారా, వేరొక స్వప్నాల ద్వారా కానీ దేవుడు సౌలుతో మాట్లాడలేదు అని అక్కడ రాయబడింది. అతడు దీన్ని బట్టి కర్ణపిశాచం కలిగిన స్త్రీని ఆశ్రయించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, సౌలు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడడం వల్ల దేవుని సన్నిధిని అనుభవించగలిగాడు. నువ్వు పశ్చాత్తాపడితే దేవ సాన్నిధ్యాన్ని అనుభవించగలవు, లేదంటే దేవుని సాన్నిధ్యం నీకు దూరం అయిపోతుంది. అందుకనే కీర్తనకారుడు 51వ కీర్తనలు అంటాడు, నేను పాపం చేస్తున్నాను, రక్షణానందం నాకు మరలా కలుగు చేయి,
నీ ఆత్మను, నీ పరిశుద్ధాత్మను నాలోంచి తీసి వేయకము, లేకపోతే తొలగించి వేయకము అన్నట్టుగా ప్రార్థన చేశాడు. దైవ సాన్నిధ్యాన్ని మనం పోగొట్టుకుంటాం దేవుని బిడ్డలారా. పాపము పరిశుద్ధత కలిసి హృదయపు ఒరలో పాప ఖడ్గము పరిశుద్ధత అనే ఖడ్గాలు, రెండు ఖడ్గాలు కలిసి ఉండలేవు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటి విషయము, దైవ సాన్నిధ్యాన్ని అనుభవించడానికి మనం పాప ఒప్పుకోలు చేయాల్సిన అవసరం ఉంది. రెండో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను, మనకందరికీ తెలిసిన విషయమే, దావీదు గారు పశ్చాత్తాపడిన విషయం. పశ్చాత్తాపంతో 51వ కీర్తన తాను రాసినట్టుగా కూడా మనం చదవగలం. ఎందుకు పశ్చాత్తాపడిన సందర్భం ఏంటో మనకు తెలుసు. మొదటి రాజుల గ్రంథంలో 15వ వచనం రాయబడింది, ఆయన చేసిన ఒకే ఒక తప్పును గురించి ప్రస్తావించబడింది. కానీ దావీదు జీవితంలో కూడా 1-2 సార్లు ఆయన పశ్చాత్తాపడినట్టు, 1-2 సార్లు పశ్చాత్తాపడినట్లుగానే రాయబడినప్పటికీ దాని అర్థం ఆ 2 సార్లు మాత్రమే ఇంకెప్పుడు పశ్చాత్తాపడలేదని కాదు దాని అర్థం. ప్రాముఖ్యమైనటువంటి ఆ 2 సంఘటనలు, 1, తాను పాపం చేసినప్పుడు, తాను వ్యభిచార నేరము చేసినప్పుడు, వ్యభిచారం లేకపోతే నరహత్య జరిగించినప్పుడు, పొరుగువాని భార్యను ఆశించినప్పుడు, తాను శరీర సంబంధిగా మారినప్పుడు, వసంత కాలములో తన ఆత్మీయ జీవితం మోడైపోయిన స్థితిలో తాను ఉన్నప్పుడు, నిద్రమత్తులో ఉన్నప్పుడు, చూడరాని దృశ్యం తాను చూసినప్పుడు, అప్పుడు ఆ శోధనకి ఆయన జయించలేక, ఆ శోధనను జయించలేక లోబడిపోయినట్టుగా, లొంగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. నతను ప్రవక్తను దేవుడు పంపించాడు. పంపించి ఒక మంచి ఉపమానం, మంచి స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీలో దావీదును కేంద్రంగా చేసి, దావీదును విలన్గా చేసి, పాపం చేసిన ప్రతి వాడు విలనే, పరిశుద్ధతలో జీవించేవాడు మాత్రమే దేవుని దృష్టికి హీరో అంతవరకే. కానీ నువ్వు ఎంత ఏ పాపం చేసినా, మానసికంగానో లేకపోతే శారీరకంగానో లేకపోతే మాటలతో నువ్వు పాపం చేస్తే దేవుని దృష్టికి నువ్వు ఒక విలన్ లాంటి వాడివే, నువ్వు నాయక్ కాదు, నువ్వు కల్నాయక్వే అనే సంగతి నీకు గుర్తు చేస్తున్నాను. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, దావీదు తను రాజైనప్పటికీ తన రాజ్యాధికారాన్ని బట్టి, తన కూర్చున్న సింహాసనాన్ని బట్టి అతిశయించి ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యతనివ్వకుండా, లేకపోతే ఆత్మీయంగా ప్రవక్త చెప్పిన ఎత్తి చూపించినటువంటి తప్పు విషయంలో, ఆ ప్రవచనపు వెలుగులో, ఆ ప్రత్యక్షత వెలుగులో, ఆ ఉపమానపు వెలుగులో తన పాపాన్ని తను సరిచేసుకున్నాడు. మనం అది గమనించాల్సిన విషయం. ఎంత స్థానంలో అయినా ఉండొచ్చు, కానీ ప్రవక్త నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవజనుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ సంఘ కాపరి నీతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు చేసినటువంటి పొరపాట్లు బలహీనతలను ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. మొదటి 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనిస్తే, 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం, నేను పాపము చేస్తున్నాని నాతానుతో అనగా, చాలండి, దావీదు తాను పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్టోరీ మొత్తం బయట వాళ్ళ స్టోరీ అనుకున్నాడు, పక్కన వాళ్ళ స్టోరీ అనుకున్నాడు, అది తన ఓన్ స్టోరీ. అతను పాపం చేసినప్పుడు నాతాను చూడలేదండి, నాతాను ఎక్కడున్నాడు, నాతానికి సంబంధం లేదు. కానీ ఈ సన్నివేశాన్ని స్వర్గం చూసింది, పరలోకం చూసింది, ప్రభు చూశాడు. ప్రభు చూసినటువంటి దాన్ని తన దాసుడైనటువంటి ప్రవక్తకు, నాతాను ప్రవక్తకు బయలుపరిచి, ఈ స్టోరీ దీని చుట్టూ, ఈ సన్నివేశం చుట్టూ, లేకపోతే పేర్లు ప్రస్తావించకుండా, ఒక ధనవంతుడు ఒక పేదవాడనే స్టోరీ ఒకటి అల్లుకొని వెళ్ళమని, ఉపమానాన్ని గురించిన ఆలోచన ఇచ్చి, ఉపమానాన్ని గురించిన ఉపాయాన్ని ఇచ్చి, స్వర్గం అతన్ని రాజు దగ్గరికి పంపించింది. నేరుగా వెళ్ళి నువ్వు పలానోళ్ళతో పాపం చేసావంటే రాజు పరిస్థితి, రాజు యొక్క ఆగ్రహము తీవ్రంగా ఉండేదేమో. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, నాతానుతో అతను చెప్తున్నాడు, అవునండి, అవును అయ్యగారు, పాస్టర్ గారు, లేకపోతే ప్రవక్త గారు, నేను పాపం చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, ఐ కన్ఫెస్ మై సిన్స్, ఐ హావ్ సిన్డ్, నేను రాజును కావచ్చు, నేను పాపం చేశాను, వాస్తవమే, ఎక్కడో నా అంతఃపురంలో ఎవరికి కనబడిన విధంగా నేను పాపం చేశాను, అది వాస్తవమే. ఏదో తెలిసి ఉంటే ఒక ఇద్దరికో ముగ్గురికో తెలిసి ఉండొచ్చు, కానీ నేను నా తల్లి గర్భములో పిండముగా రూపించబడినప్పుడు చూసినటువంటి ఆ దేవుని కన్నులు, ఆ రహస్య గదిలో జరిగించే వాటిని కూడా చూశాడు. అందుకని ఈ విషయం నీకు తెలీదు, నీకు తెలిసే అవకాశం లేదు, నీకు ఆ దేవుడు నీ ప్రార్థన గదిలో బయలుపరిచాడు. రాజు చేసినటువంటి పొరపాటును ప్రవక్తకు ప్రార్థనా గదిలో దేవుడు బయలుపరిచి, దాని అంతఃపురంలోనే కొంతమంది ఎదుట నువ్వు పాపం చేశావు, ఆ మనుషుడు నీవే అనేటువంటి సందేశం ముందు
ప్రవచనం ముందు దావీదురాజు తలవొక్కినట్టుగా చూస్తున్నాం. ఇదే సమూయేలు గ్రంథంలోని 2వ సమూయేలు గ్రంథంలోని దావీదు మరొక పర్యాయము తాను పాపం చేశాను అని ఒప్పుకున్న సందర్భాన్ని చూస్తున్నాం. 24వ అధ్యాయము 10వ వచనము 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. నేను గొప్ప పాపం కట్టుకున్నాను, మామూలు పాపం కాదు ఇది. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం ఇందాక చెప్పిన దానికన్నా నేను పాపం చేస్తున్నాను కాదు, కానీ నేను గొప్ప పాపం చేసిన, ఐ హన్ ఏ గ్రేట్ సిన్, గ్రేట్ ట్రాన్స్గ్రెషన్, గొప్ప పాపం చేశాను. నా సొంత మనసును బట్టి నేను దుష్ప్రేరణకు గురయ్యి జనాభా లెక్కలు తీసుకున్నాను, సెన్సస్ తీసుకున్నాను. దేవుని సలహా లేకుండా, దేవుని సంప్రదింపు లేకుండా, దేవుని నడిపింపు లేకుండా నేను అలా చేశాను అని అన్నట్టుగా దావీదు మరలా 2వసారి తన పాపాన్ని ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అతను తన పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అతను ఆశీర్వదించబడ్డాడు. ఇంతకుముందు చెప్పాను సౌలు గురించినటువంటి మాట, సౌలు పశ్చాత్తాపడ్డప్పుడు అతడు దేవు సాన్నిధ్యం అనుభవించాడని. రెండవది, దావీదు పశ్చాత్తాపడ్డప్పుడు అతడు దేవుని ఆశీర్వాదం అనుభవించాడని. మూడో మాటను కూడా, లేదా మూడో వ్యక్తిని గురించి కూడా మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం అతను చేసిన ప్రార్థన మనకు కనిపిస్తుంది, దీర్ఘ ప్రార్థన కనిపిస్తుంది. ఆ చివరి వరకు 1-2 వచనాల తర్వాత మొత్తం ప్రార్థన కనిపిస్తుంది, నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన. ఆ నెహెమ్యా చేసిన ప్రార్థనలోని మనం ఒక ఎలిమెంట్ని మనం చూస్తున్నాం, లేదా ఒక మాటను మనం చూసుకుంటున్నాం. ఆ 1వ అధ్యాయం 6వ వచనం చివరి భాగంలో అంటాడు, నేను లేదా మా పితరులు, చదవండి మొదటి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం, తాను పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు. అరే నెహెమ్యా ఏం పాపం చేశాడండి? సౌలు పాపం చేశాడు, ఓకే. శ్రేష్టమైన వాటిని, కొవ్విన వాటిని ఎత్తిపెట్టి ప్రధాన యాజకుడు లేకపోతే ప్రవక్త చెప్పిన మాటను నిర్లక్ష్యం చేసి పాపం చేశాడు, దట్స్ ఓకే. దావీదు పాపం చేశాడు, ఓకే. నెహెమ్యా ఇప్పుడు చెప్తున్న మాట, నెహెమ్యా నేను పాపం చేశాను, నెహెమ్యా ఏం పాపం చేశాడు, నెహెమ్యా చేసిన పాపం ఏమిటో ప్రస్తావించబడలేదు. కానీ మానవులు కాబట్టి పాపం చేసే అవకాశం ఉంది. నెహెమ్యా చేసిన పాపాన్ని గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే, ఆ వచనం ఆలోచిస్తే, 1వ అధ్యాయం 6వ వచనం, నెహెమ్యా నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఓవరాల్గా తానేదో చేసిన పర్టికులర్ పాపం, ఒక నిర్దిష్టమైన పాపాన్ని గురించి ప్రస్తావించడం లేదు, కానీ జనరల్గా చెప్తున్నాడు, మేమందరం పాపం చేసాం, ఇస్రాయలు పాపం చేసాం, మేమందరం పాపం చేసాం కాబట్టి ఈ చెరలోకి వెళ్లాల్సిన పరిస్థితి, మేమందరం పాపం చేసాం కాబట్టి మా పరిస్థితి ఇలా అయింది, మేమందరం పాపం చేసాం కాబట్టి మా పితరులు మాకు చెప్పినటువంటి అద్భుత కార్యాలు జరగకుండా మేము ఇలా ఉన్నాం, మేమందరం పాపం చేశాము అని తాను ఒప్పుకుంటున్నాడు. ఇది పశ్చాత్తాపం. దీని ఇంగ్లీష్లో ఒక మాట అన్నారు, ఐడెంటిఫికేషనల్ రిపెంటెన్స్ అన్నారు. తనను తాను వారితో పోల్చుకొని, తాను చేసిన ప్రత్యేకమైన పాపాన్ని హైలైట్ చేసుకొని చూసుకొని దానికి పశ్చాత్తాపడుతున్నాను కాదు, మేమందరం, మా పితరులు కూడా పాపం చేశారు, మా పూర్వీకులు, మా పితరులు ఉన్నటువంటి పట్టణము, ఆ పట్టణము యొక్క ప్రాకారాలు లేకపోతే గోడలు కాల్చబడి కూల్చబడ్డానికి కారణం మా పాపాలే. మేము పరిశుద్ధతలో ఉన్నప్పుడు మేము భద్రతను అనుభవించాం, పరిరక్షించబడ్డాం, కానీ పరిశుద్ధతను కోల్పోయి పాపం చేసినప్పుడు మేము పట్టబడుతున్నాం. పరిశుద్ధతలో ఉంటే నీకు పరిరక్షణ ఉంది, నువ్వు పాపంలో ఉంటే నువ్వు పట్టబడేటువంటి అనుభవం, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది అని సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో మనం చూడగలం. నెహెమ్యా చేసినట్టుగానే ప్రార్థన దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో దానియేలు చేసినట్టుగా చూడగలం. అక్కడ కూడా ఐడెంటిఫికేషనల్ రిపెంటెన్స్, తాను చేశాడా చేయలేదా అనేదాన్ని మనం ఆలోచించడం లేదు, కానీ తన పితరులు చేశారు, తన ఇంటి వారు చేశారు. ఇంకా చెప్పాలంటే యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో అరుణోదయాన లేచి తన కుమారులు పాపం చేశారేమో అని, దేవుని దూషించారేమో అని, ఈ సెలబ్రేషన్స్ మధ్యలో, ఈ విందు వినోదాల మధ్యలో, ఈ మద్యపు మత్తులో ఏమన్నా వాళ్ళు పాపం చేస్తుంటారేమో, పరిశుద్ధులైన దేవుని దుఃఖపరిచారేమో
ఆయనకి వేదన కలిగించారేమో అని వాళ్ళు కాదు బలర్పించి, పాపాన్ని గురించిన స్పృహ, పాపాన్ని గురించిన చైతన్యం తన కుమారుల కన్నా తనకు అధికంగా ఉంది. అయ్యో నా బిడ్డలు వాళ్ళు తెలిసి తెలియక చేస్తుండొచ్చు, ఆ 10 మంది బిడ్డలు తెలిసి తెలియకుండా చేస్తుండొచ్చు, బర్త్డే పార్టీలు ఈ ఫంక్షన్ల మధ్యలో ఏదో నోరు జారి అని ఉండొచ్చు, లేకపోతే చేంజ్ చేసుకోండొచ్చు, ఇంకా ఏదేదో విధంగా పాపం చేస్తుండొచ్చు. నా కుమారులు నేను పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారం నా కుమారులు కూడా, నా సంతానం కూడా, నా 10 మంది పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని వాంఛించి ప్రతి ఉదయాన్నే ఇంచుమించు వారు లేవడానికి ముందుగానే తాను వారి పక్షాన బలు అర్పిస్తున్నట్లుగా, వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు అనడానికి గుర్తు ఈ బలి. బలి అనేది స్తోత్రాన్ని, స్తోత్ర బలికి, స్తోత్రానికి సాదృశ్యంగా ఉంది. అదే సమయంలో బలి ఇతరుల పక్షాన మనం చేసేటువంటి ఇంటర్సెషన్, విజ్ఞాపనకు గుర్తుగా ఉంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు నెహెమ్యా అయినా, దావీదైనా, లేకపోతే యోబైనా కానీ వాళ్ళు పాపం చేశారేమో. అవును, వాళ్ళు పాపం చేశారంటే, యోబు కుమారులు పాపం చేశారంటే ఒకవేళ దేవుడు అతన్ని యోబును లెక్కడిగే అవకాశం ఉంది. ఏమయ్యా నీ కుమారుల్ని సరిచేసుకోలేకపోయావే, నీ కుమారుల్ని సరైన మార్గంలో పెట్టలేకపోయావే, నీ కుమారులకి పరిశుద్ధతను గురించి స్పృహను అవగాహన ఇవ్వలేకపోయావేమో, లేదా పోయావు కదా అని అడుగుతాడేమో అని భావించి, నానా మా పక్షాన నువ్వు బలు అర్పించమని కుమారులు కోరకముందే, కుమారులు కోరనప్పటికీ కూడా తాను ప్రతి దినం ఇలా చేస్తూ వచ్చాడంట. తన జీవిత కాలం అంతా, లేదా తన మరణం వరకు, లేదా తన కుమారుల యొక్క మరణం వరకు ఇలా చేస్తున్నాడు. ఎంత గొప్ప తండ్రో చూడండి. ప్రార్థించే తల్లుల గురించి మనకు తెలుసు, కానీ ప్రార్థించేటువంటి తండ్రి యోబు. ఈ మాటలు వింటున్నాడు దేవుని బిడ్డలారా, ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే తండ్రులుగా మీరు ఉన్నట్లయితే మీ బిడ్డలు ఎంతగానో దీవించబడతారు. మీరు ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే తండ్రులుగా ఉన్నట్లయితే మీ కుమారులు పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను మార్చబడతారు. మన బిడ్డలు వాళ్ళ మంచి భవిష్యత్తు కొరకు, వాళ్ళ ఉద్యోగ జీవితం కొరకు, వాళ్ళ వివాహం కొరకు, వాళ్ళ సంతానం కోసం మనం ప్రార్థన చేస్తాం, ప్రభు సన్నిధిలో కనిపెడతాం, అన్నీ మంచిదే. కానీ మనం ప్రార్థించాల్సింది వాళ్ళ యొక్క పరిశుద్ధత కొరకు, వాళ్ళ ఆశీర్వాదాల కోసం, వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడడం కోసం. ఆశీర్వాదాలుండి పరిశుద్ధత లేకపోతే, ఎన్ని ఆశీర్వాదాలుండి నీతి లేకపోతే వాళ్ళు దేవుని దృష్టికి దోషులు గాంచబడతారు. దేవుడు మనకిచ్చిన బిడ్డలను, అనగా మన పెంపకం, మన పేరెంటింగ్ సరిగా లేకపోతే దాని విషయంలో మనం దేవునికి లెక్క అప్పగించాల్సిన పరిస్థితి ఉంది. మనం ఆలోచిస్తున్నటువంటి మాట, మూడో మాట, లేకపోతే మూడో విషయం, మూడో ఉదాహరణ, ఐ హావ్ సిన్డ్ అని నెహెమ్యా చేసినటువంటి ఒప్పుకోలు చేసినటువంటి, లేకపోతే తను చేసిన పశ్చాత్తాపపు ప్రార్థన గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ మూడో విషయంలో మనం ఆలోచించినట్టు విషయం, ఇలా తాను పాపపు ఒప్పుకోలు చేయడం వల్ల 2వ అధ్యాయంలో తన ముందు ఒక ప్రయాణం ఏర్పడింది, తర్వాత 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, తర్వాత మందిర నిర్మాణం, తర్వాత 10వ అధ్యాయం తర్వాత మందిర సంస్కరణ జరిగినట్టుగా చూస్తున్నాం. అనగా నీ వ్యక్తిగతమైన జీవితంలో ప్రభు సన్నిధిలో నువ్వు పోరాడి ప్రార్థించి నువ్వు పాపపు ఒప్పుకోలు చేసినట్లయితే నీ జీవితంలో ఆగిపోయిన మందిరము, ఆగిపోయినటువంటి గృహాలు, ఆగిపోయినటువంటి నిర్మాణాలు తిరిగి కొనసాగుతాయి. అంతేకాకుండా ఆ నీ ఇంట్లో, లేకపోతే దేవుని గృహములో, నీ సొంత ఇంట్లో, లేకపోతే నీ సంఘములో సంస్కరణలు జరిగే అవకాశం ఉంది అని నెహెమ్యా గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మనం అర్థం చేసుకుంటున్న విషయాలు, 3 వ్యక్తులు మనం గుర్తు చేసుకున్నాం. 3 వ్యక్తుల్ని గుర్తు చేసుకొని, 3 వ్యక్తులు పాపాన్ని ఒప్పుకోవడం అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకున్నాం. ఆ పాపాన్ని ఒప్పుకోవడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి దీవెనలు ఏంటో మనం అర్థం చేసుకున్నాం. అసలు ఇవన్నీ ఈ 3 వ్యక్తుల గురించి ఎందుకు చెప్పుకున్నామంటే, లూకాసువార్త 15వ అధ్యాయంలోని ఉపమానం గురించి చెప్పుకోవడానికి చెప్పుకుంటున్నప్పుడు దాని వివరణలో భాగంగా చెప్పుకున్నాం. అతడు తండ్రి దగ్గరికి రావడానికి ముందుగా పాపాన్ని ఒప్పుకోవాలి అనేటువంటి ఒక తీర్మానం తీసుకొని తనలో తాను అనుకొని, తన మనసులో అనుకొని బయలుదేరాడు. మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ, అడుగులు తడబడుతూ తండ్రి ఇంటి వైపుగా తను బయలుదేరి వచ్చాడు. కానీ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు తాను దీవించబడ్డాడు, లోనికి ఆహ్వానించబడ్డాడు, లోనికి చేర్చబడ్డాడు, తండ్రి కౌగిల్లోకి, తండ్రి గృహములోకి, తండ్రి విందుశాలలోకి. కానీ తండ్రి అంగీకరిస్తే తండ్రి కౌగిల్లోకి, తండ్రి అంగీకరిస్తే తండ్రి యొక్క ఇంటిలోకి, తండ్రి అంగీకరిస్తే తండ్రి యొక్క భోజనశాలకి, విందుశాలకి నువ్వు ఆహ్వానించబడతావు. మనం ఆలోచిస్తున్న మాటలు అతని యొక్క పశ్చాత్తాపం. ఇంతకుముందు మనం ఆలోచించినప్పుడు సందేశాన్ని 3 తాళపు చెవుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇదే చెప్పుకున్నాం. పశ్చాత్తాపం అనేది తండ్రి యొక్క తలుపులు తెరిచేటువంటి తాళపు చెవి అని. పశ్చాత్తాపపు తాళపు చెవితో
నువ్వు ప్రవేశించాల్సినటువంటి నిత్య స్వాస్థ్యము అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది అయినటువంటి స్వాస్థ్యంలో నువ్వు ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. పరలోక రాజ్యము సమీపించుతున్నది కనుక మారు మనసు పొందండి. అది దూరంలో లేదు, చాలా రోజుల తర్వాతనే కాదు, చాలా సంవత్సరాల తర్వాతనే కాదు, ఇట్స్ ఆన్ ద వే. పరలోక రాజ్యం సమీపిస్తుంది అనగా ప్రభువు రాబోతున్నాడు, వస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆన్ ద వే, మార్గమధ్యలో ఉన్న ఆయన సిద్ధపడ్డాడు. హీస్ గోయింగ్ టు కమ్. మేఘాలను పాదధూళిగా చేసుకొని మేఘ వాహనం మీద ఆయన రాబోతున్నాడు. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, పాపపు ఒప్పుకోలు, కన్ఫెషన్ ఆఫ్ సిన్స్, అనగా ప్రతి ఆదివారం ఫార్మాలిటీగా కొన్ని సంఘాల్లో జరుగుతున్నట్టుగా పాపపు ఒప్పుకోలు చేయమని కాదు. నువ్వు పాపం చేసినప్పుడల్లా, ఆ కాన్షియస్నెస్ని కలిగినప్పుడల్లా, పరిశుద్ధాత్ముడు దాన్ని గుర్తు చేసినప్పుడల్లా, ఏమాత్రం మొహమాట పడకుండా, ఏమాత్రం అభ్యంతర పడకుండా, అహాన్ని దెబ్బతీసుకోకుండా వెంటనే ఐఎమ్ సారీ లార్డ్, ప్రభువా నేను తప్పు చేశాను, నేను బలహీనం అయిపోయి, నేను నా అవివేకం వలన, దావీదు చెప్పినట్టు నేను అవివేకం వలన గొప్ప పాపం చేశాను. సౌలు ఇలా చెప్పుకోలేదు కానీ, లేకపోతే నెహెమ్యా ఇలా చెప్పుకోలేదు కానీ, దావీదు చెప్పి నేను గొప్ప పాపం చేశాను. గొప్ప పాపం అంటే ఏంటి అంటే జనసంఖ్యను లెక్కబెట్టుకో. నేనెంత విజయం సాధించాను, నేనెంత గొప్పతనం సాధించాను, నా రాజ్యం ఎంతగా విస్తరించింది, నా రాజ్యపు యొక్క సరిహద్దులు ఎంతగా విశాలమైనవి అని తన ఘనత గురించి ఆలోచించుకుంటున్నటువంటి సందర్భం. స్వాతిశయం, దాన్నే గొప్ప పాపంగా చెప్పుకున్నాడు. ఈ రోజుల్లో మనం మనల గురించి మనం ఎంతగానో అతిశయిస్తూ ఉంటాం. ఇది దేవుడు ఏమాత్రం, అది వ్యభిచారం కన్నా లేకపోతే నరహత్య కన్నా దేవుడు ఘోరంగా ఇచ్చేటువంటి పాపం. నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు నీ మీద, లేకపోతే నిన్ను నువ్వు అతిశయించుకునే విధంగా. నిన్ను నువ్వు పొగుడుకోవడం కాదు, అన్యుడు, ఇతరులు, పొరుగు వారిని నేను పొగిడితే దేవుని స్తోత్రం. ఒకళ్ళు నిన్ను నువ్వు పొగుడుకుంటున్నట్లయితే నువ్వు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు అని అర్థం చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్నటువంటి మాటలు, నేను పాపం చేశాను తండ్రి, నీకు విరోధముగాను పరలోకమునకు విరోధముగాను, అనగా నీకు విరోధముగాను దేవునికి విరోధంగాను, భౌతికంగాను ఆత్మీయంగాను నేను పాపం చేశాను. నేను పాపిని, దూరదేశం వెళ్ళి నేను పాపం చేశాను, లేకపోతే దుర్వ్యాపారం చేసి నేను పాపం చేశాను, నా ఆస్తినంతా పాడు చేసి నేను పాపం చేశాను, వేశ్యలతో తిరిగి పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నటువంటి వాడు కనికరాన్ని పొందాడు. కనికరాన్ని పొందాడు అని మీరు ఎలా చెప్పగలరంటే, కనికరము పొందాడు కనుకనే తలుపులు మోయబడకుండా, తలుపులు వేయబడకుండా అతడు లోనికి రాగలిగాడు. లోనికి వచ్చి అందరితో పాటు అతిథులతో కలిసి ఆనందిస్తూ చక్కటి ఆహారాన్ని ఆరగిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనికరించబడ్డావా? ప్రభు కనికరాన్ని పొందావా? ప్రభు యొక్క క్షమాపణ పొందావా? నా కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి అని యేసు ప్రభు ఒక వ్యక్తితో అన్నాడు. నీ పాపాలు క్షమించబడ్డాయి అనే నిశ్చయత నీకుందా? డూ యూ హ్యావ్ ద అష్యూరెన్స్ ఆఫ్ యువర్ ఫర్గివ్నెస్? నీ రక్షణ గురించిన నిశ్చయత నీకుందా? డూ యూ హ్యావ్ ద అష్యూరెన్స్ ఆఫ్ యువర్ సాల్వేషన్? పాపాన్ని ఒప్పుకో, ఫార్మాలిటీగా కాదు, కుమిలిపోయి గుండె బద్దలు చేసుకొని. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆ సుంకరులాగా, దేవా పాపినైన నన్ను కరుణించుము, సుదీర్ఘ ప్రార్థన చేసే సాహసం చేయలేదు, సుదీర్ఘ ప్రార్థన చేసేటువంటి అతని దగ్గర భాష లేదు, లేకపోతే ఆ పద సంపద కూడా లేదు, కానీ ఐఎమ్ సారీ లార్డ్, హ్యావ్ మెర్సీ ఆన్ మీ, నా మీద కరుణ చూపించుము అని జరిగినటువంటి ఆ చిన్న ప్రార్థన స్వర్గపు చెవుల్లో చొచ్చుకొని పోయింది. పరిచయుని యొక్క చెవుల్లోకి వెళ్ళిందో లేదో మరి మనకు తెలియదు, కానీ పరలోకపు చెవుల్లోకి వెళ్ళింది. ప్రజల యొక్క చెవుల్లోకి కాదు వెళ్లాల్సింది నీ ప్రార్థన, ప్రభు యొక్క చెవుల్లోకి చొరబడాలి అనే సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. పాపపు ఒప్పుకోలు అనేటువంటి అంశంలో లేదా ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచిస్తూ, తప్పిపోయిన కుమారుని యొక్క పాపపు ఒప్పుకోలు గురించి ఆలోచిస్తూ, సౌలు పాపపు ఒప్పుకోలు జరిగించాడు, తద్వారా ఆయన దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించగలిగాడని, అంతేకాకుండా దావీదు పాపపు ఒప్పుకోలు జరిగించాడు కనుక దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడని, మూడవదిగా నెహెమ్యా పాపపు ఒప్పుకోలు చేశాడు కనుక దేవుని మందిర నిర్మాణం జరిగించాడని, లేదా జరిగించడంలో, లేదా దేవుని మందిర నిర్మాణం కాదు, దేవుని మందిర మరమ్మత్తులలో, రిపేర్స్లో, లేదా 52 రోజుల్లో తన పనిని పూర్తి చేయగలిగాడు అనేటువంటి విషయాలు మనం తెలుసుకో. ఇన్ని మాటలు విన్న తర్వాత, తప్పిపోయిన కుమారుని యొక్క పశ్చాత్తాపు వెలుగులో, తప్పిపోయిన కుమారుని యొక్క పాపపు ఒప్పుకోలు యొక్క వెలుగులో
మన ముగ్గురు భక్తుల యొక్క పాపపు ఒప్పుకోళ్ళ గురించి ఆలోచించాం. ముగ్గురు పాత నిబంధన సౌలు దావీదు యొక్క నెహెమ్యాల యొక్క పాప ఒప్పుకోళ్ళని గురించి మనం తెలుసుకున్నాం. అయితే వాట్ నెక్స్ట్, నేనేం చేయాలి? అప్లికేషన్ పార్ట్లోకి వచ్చేస్తున్నాం, అన్వయింపు భాగంలోకి వస్తున్నాం. నేనేం చేయాలి? మీరు చేయాల్సిన పనేదే, మీరు జరిగించిన పాపాలన్నింటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు చేసిన పాపాలని గుర్తు చేస్తున్నప్పుడు వాటిని ఒక్కొక్క దాన్ని ఒప్పుకున్నట్లయితే, ఒప్పుకొని విడిచిపెడితే, ఈ క్షణంలో ఒప్పుకొని విడిచిపెడితే, ఒప్పుకుంటాను మళ్ళీ ఎప్పుడైనా విడిచిపెడతానని కాదు, ఒప్పుకున్న క్షణంలో నువ్వు విడిచిపెట్టినట్టయితే దేవుని కరుణను, కృపను, ఆశీర్వాదాన్ని, సాన్నిధ్యాన్ని పొందుకుంటామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం.